नमस्कार की स्वागत मुझे मुख्यांशा घन वैएसआर कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सव स्नेह संगीत नाट्य कलाक्षेत्र विद्यार्थुल कला प्रदर्शन राष्ट्र में वैएसआर कांग्रेस पार्टी अधिकार राष्ट्रीय अन्नी विधाल अभिवृद्धि जरूरी निजकवर्ग शासन सभ्यु बल्ला ब्रह्मनायुडु वैएसआर कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सव घन निर्वहित कार्यक्रम की निजकवर्ग शासन सभ्यु बल्ला ब्रह्मनायुडु मुख्य अतिथि पार्टी जेंडा एगरवे प्रसंग राष्ट्र में वैएसआर कांग्रेस पार्टी अधिकार राष्ट्रीय अन्नी विधाल अभिवृद्धि एकैक मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आये अड़कजोड़ों प्रति पयन पार्टी मनल ने नमक राष्ट्र प्रजल या अभिवृद्धे दिशा पयनर्भंगे अन कार्यलय में केक कटे पार्टी श्रेणु को शुभाकांक्षार निजकवर्ग वैएसआर कांग्रेस पार्टी नायक कार्यकर्ता अभिमान कौनसीलर को एमपीवील की जेडपीटील की जेडपीटीसील की मरी अदे विधा प्रति कार्यकर्त की मरी चेयरपर्सन अनेक विधाल मरी गुर्ति पड़े वारे पेदवा एसल की एसल की बीसील की मैनारटील की अंदर की संबंधी पार्टी वैएसआर कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी मरी प्रारंभम मरी दिन दिन अभिवृद्धि चंदत राष्ट्रीय परपाल स्थाई की वेगी इवा परपाल भारत देश ये राष्ट्र लेने विधा आंध्र राष्ट्र संक्षेम अभिवृद्धि मरोक वैपु विद्या मरोक वैपु वैद्यम मरोक वैपु अखंडम आलोचन चेस्तू मंची मंची इंडस्ट्रीस मरी मुकेश अंबानी लांटी वालू इवाला आंध्र राष्ट्रानिकी पेद पारिश्रमिकवेत्तलु 13 లక్షల పెట్టుబడులతో వచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తనయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల పాలన విధానాలను చూస్తే నిజంగా భారత ప్రధాని లాంటి వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని వైపుల నుంచి పూర్తి స్థాయిలో రైతు భరోసా గ్రామ పరిపాలన కేంద్రాలు అన్ని విధాల అభివృద్ధియైన దేశాల్లో రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రం ముందుందన్నది అందరికీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే మేము ముందుందన్న అంటే మీరు ఒకటి ఆలోచించాలి పెద్ద పెద్ద కార్పొరేటర్లే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ చేసే వాళ్ళే కాదు అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళని ఒక లెవెల్కి తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నమే వైఎస్ఆర్ పాలన ఆ ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అంతే ఉంది ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి వైద్యం సంబంధించినటువంటి హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వారసత్వంగా తీసుకోలా ఆయన సింగిల్ గా పార్టీని ఆవిర్భావం చేసి ఇవాల పార్టీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరు పార్టీలో లాక్కున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఆయనకి ఆయనకి ఉన్న తేడా ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్న వ్యత్యాసం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సింగిల్ గా వచ్చి సింగిల్ చేత్తో ఈ రాడు ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్న పార్టీ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగాండి ఇది చరిత్రలో చెప్పుకోదగినది చరిత్రలో మర్చిపోలేనిది చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఇవాల చరిత్ర కలిగినటువంటి పార్టీలో మా గృహసారథి సచివాలయం కన్వీనర్లు వాలంటీర్స్ ఒక టీపు ఒక వైపు పూర్తి స్థాయిలో 130,000 మంది
గ్రామ పరిపాలన కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు పాలన జరుపుతున్నటువంటి వారే ఈనాడు ఈ రాష్ట్రంలో అతిపెద్ద సర్వీస్ ఇస్తున్నటువంటి వాళ్ళే వాలంటీర్స్ అతిపెద్ద సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళే ఈ గ్రామ పరిపాలన కేంద్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందర్ని మనం ఇది ఒక వ్యవస్థను సృష్టించినటువంటిది ఈ వ్యవస్థని పరిపాలన విధానాన్ని కొత్త విధానాన్ని సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మేమందరం కూడా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం మేము చాలా గర్వపడుతున్నాం కూడా ఈ పార్టీలో ఉండడానికి ఇవాల చూస్తే 20% కూడా లేని పార్టీ తెలుగుదేశం పార్టీ 80% అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళ పార్టీ మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అదే విధంగా చిన్న చిన్న జోగి జంగం అందరిని బతికిస్తున్నటువంటి అందరూ కలిపి నాది అనుకున్నటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి మరి మనమందరం కూడా సర్వీస్ ఇవ్వాలి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి మన కార్యకర్తలు మన నాయకులు మన ఎంపీపీలు మన జెడ్పీటీసీలు మన చైర్పర్సన్స్ మనతో పాటు కింద నుండి పనిచేసినటువంటి గృహసారథులకి అదేవిధంగా బూత్ కన్వీనర్లకి అందరికీ కూడా వాలంటీర్స్కి అందరిని కూడా మనం మన కుటుంబ సభ్యులుగా భావించాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ పార్టీ ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం వచ్చిన శుభ సందర్భంగా మనం అందరం కూడా మన పార్టీ అధినాయకుడికి స్నేహ సంగీత నాట్య కళాక్షేత్రం ప్రతిమ సునీల్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఎనుకొండ శివస్తోపం సెంటర్ లో మహిళా దినోత్సవం సందర్భంగా వారి విద్యార్థుల చేత భారత సాంప్రదాయాల గురించి భరతనాట్య రూపంలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సకీలా దస్తగిరి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులు చేస్తున్న భరతనాట్యాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించాలని మహిళలను గౌరవించాలని విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ రూపంలోనో లేదా వాళ్ళ ఓవరీస్ లో డిస్ట్రిబ్యూషన్
ఏదో రకమైన ప్రాబ్లం తో ఆడపిల్లలు సఫర్ అవుతూనే ఉన్నారు. ఆఖరికి పిల్లల్ని మంత్రులు తాగమని వాళ్ళ పేరెంట్స్ బతిమాలే పరిస్థితి కూడా వచ్చింది. ప్రజలించి పక్కన కూర్చోబెట్టుకుని మంత్రులు తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పేరెంట్స్ అందరికి ఒక చిన్న విన్నపమండి, మనం పిల్లలు బాక్స్ లో అన్నం తింటున్నారా లేదా అని ఇంటికి వచ్చిన తర్వాత ఎలా చెక్ చేస్తామో, వాటర్ కూడా తాగేమా లేదా అని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచిస్తారని మా అక్కమ్మ విన్నపం. అలాగే ఈ మధ్య కాలంలో డాక్టర్ పేరెంట్ రిలేషన్షిప్ లో ఒక తెలియని ఒక సంగతి గీత ఏర్పడింది. సమయం అనేది గడపడం వలన అ గుడ్ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ డాక్టర్ అండ్ కిడ్స్, డాక్టర్ అండ్ పేరెంట్స్, ఇది చాలా చాలా కీలకమైనది. అది ఈ వయసులో వాళ్ళకి కనిపించకపోయినా ఒక స్టేజ్ వచ్చేసరికి, ఒక ఏజ్ వచ్చేసరికి ద బెస్ట్ ఫ్రెండ్ టు అ కిడ్ షుడ్ బి ఇట్స్ పేరెంట్స్. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారో వాళ్ళ లైఫ్ లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అంటే 8, 9, 6, 7, 8, 9, 10 ఇయర్స్ వరకు బాయ్స్ బాయ్స్ గర్ల్స్ కలిసి ఆడుకుంటూ ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఆడపిల్లలు ఆడుకునే ఆటలు, ఇది మగపిల్లలు ఆడుకునే ఆటలు. సరే, ఈ డిస్క్రిమినేషన్ వల్ల వచ్చే హ్యాంపరింగ్ నుంచి దూరంగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు. అలా ఎవరైతే తెలియాలి అంటే వాళ్ళకి మనం ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. అలాంటి స్వేచ్ఛ ఇంకా ఇస్తున్నామా ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆలోచించండి. ఒక ఫాదర్ అయినా మదర్ అయినా కూతురు వచ్చి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, నానా ఇది ప్రాబ్లం కాదు, కొంచెం కరేజియస్ గా మీ ప్రాబ్లం ని నువ్వే బయటికి చెప్పి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవాలి అన్న కరేజియస్ నెస్ వాళ్ళకి రాగింగ్ రాగింగ్ అంటే మనకి కూడా ఒక పెద్ద రాకసలా కనిపిస్తుంది. కానీ మామూలుగా రాగింగ్ అనేది ఏంటండి, ఒక జూనియర్ కి సీనియర్ కి జరిగే ఒక ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు పిల్లలు చిన్నతనం నుంచి ఎదుర్కొనే బాధలు, వాటికి పరిష్కార మార్గాలు చక్కటి నాట్యం ద్వారా అందరికీ కనువిప్పు కలుగజేయడం జరిగింది. ఏంటంటే పసితనం నుంచే ఆ భయము పోగొట్టి ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, పసితనంలో వాళ్ళకి తెలియని సమస్యలు ఎలా ఎదురవుతాయో, ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, ఏదైనా కూడా తల్లి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. తల్లి వాళ్ళకి చిన్నతనం నుంచే మంచి చెడు జాగ్రత్తలు నేర్పిస్తూ కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఒంటరిగా వదలకుండా వాళ్ళకి స్నేహితురాలాగా వాళ్ళకు వచ్చే ఏ సమస్యలైనా వాళ్ళకి చెప్పి పరిష్కరించే దిశగా ఆమె ఆలోచించగలగాలి. బిజీ లైఫ్లో ఉండి సెల్ ఫోన్ ఒకటి ఇచ్చి ఆమె నా జోలికి రావట్లేదులే ఇంకా ఆ పని ఆమెదే అన్నట్టు కాకుండా వాళ్ళకి తగిన సమయం కేటాయించి వాళ్ళ పట్ల శ్రద్ధ చూపిస్తే వాళ్ళకి ఏదైనా సమస్య తల్లితో షేర్ చేసుకునే అవకాశము ధైర్యము ఉంటుందని చక్కటి నాట్యం ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత యుక్త వయసులో వచ్చే వాళ్ళకి సమస్యల్ని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఆ రూపంలో వచ్చే ఇవాటి రోజులు కూడా దాని గురించి మాట్లాడడానికి ఆడపిల్లలు జంకుతుంటారు. అది చాలా సాధారణ విషయం. ఆడపిల్ల లైఫ్ అంటేనే వాళ్ళకి అది నార్మల్ లైఫ్. కానీ ఇవాటి రోజు ఆ టైంలో వాళ్ళు లైట్ కలర్ బట్టలు వేసుకోవడానికి కూడా భయపడుతుంటారు. ఎక్కడ ఏం మరకలు అవుతాయో, అక్కడ వాళ్ళు ఎక్కడ కించపరుస్తారో అని అనుకుంటున్నారు. ఆడపిల్లలు మీరు ఒకటే గమనించాలి, ఇది చాలా సాధారణ సమస్య కాదు, చాలా సాధారణ విషయం. ఒకవేళ అటువంటి ఏమన్నా జరిగితే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో ఎలా చూస్తారో అనేది ఫస్ట్ వదిలేయండి. మీరే వాళ్ళ పట్ల ఇమ్మెచ్యూర్, ఇంత మెట పీపుల్ వీళ్ళు, మెట మనుషులు, వీళ్ళ దగ్గర కూడా మనం సిగ్గుపడాలా అనేది ఆలోచించి ధైర్యంగా, అది చాలా సాధారణము, మీరు దాని గురించి పెద్దగా ఆలోచిస్తున్నారా, ఇంత నాలెడ్జ్ లేని వాళ్ళు అన్నట్టు మీరు చూడాలి. అప్పుడు కానీ సమాజంలో మార్పు వస్తుంది. ప్రతి చోట మగపిల్లల్ని కూడా తల్లిదండ్రులు చాలా పిల్లలకి ఆడపిల్లలకి సమానంగా వాళ్ళకి వాళ్ళతో మర్యాదగా మంచిగా మాట్లాడేలాగా నేర్పించాలి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను అదానీ అంబానీ కోసం అప్పనంగా ప్రైవేటీపరం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున తీవ్రంగా ఖండిస్తూ 13న విజయవాడలో జరిగే చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తలపెట్టిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి సభ్యులు తెలియపరిచారు. మన దేశ సంపదను మనమే కాపాడుకోవాలని ఈ నెల 13వ తేదీ జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రావాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం సోమవారం అనగా రేపు 13వ తారీఖున రాజ్భవన్
చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టింది. అలాగే ఈ కార్యక్రమాన్ని వినుగొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు ఏంది అనగా ఎల్ఐసి అలాగే ఎస్బీఐ ఈ సంస్థల నుండి ఆదానికి దోచిపెడతా ఉన్నారు. ఏది ఏమైనా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వినుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. గిడుగు రుద్రరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రేపు ఉదయం వినుగొండ శివయ స్థూపం దగ్గర నుంచి కార్యక్రమం బయలుదేరుతుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. చిన్నపిల్లలకే పరలోక రాజ్యమని అన్న యేసు మాటలను ప్రతి ఒక్క చిన్న బిడ్డలు ఆచరించి పయనించాలని వినుకొండ నియోజకవర్గ సంకల్ప సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా తెలియజేశారు. మండలంలోని కొండకింద ఉప్పరపాలెం గ్రామం గిడియన్ బాప్టిస్ట్ మినిస్ట్రీ ఫౌండర్ పాపగంటి అనిల్ జాన్సన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్నపిల్లల పరిచర్యలో తాము కూడా పాల్గొని పిల్లలకు తమ సొసైటీ ద్వారా సిరు సహాయం అందజేయడం ఎంతో అభినందనీయంగా సంతోషంగా ఉందన్నారు. సంకల్ప సొసైటీ ద్వారా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గిడియన్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ గా చేస్తున్న వారి పరిచర్యలు ఆ దేవాది దేవుడు అభివృద్ధి చేయాలని వారికి మా యొక్క సొసైటీ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం చిన్నపిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. చిన్నపిల్లలతో కలవటం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో కలిసాం, భోజనాలు గిన్నెలు ఏర్పాటు చేశాం. అలాగనే ఇవాళ మా సార్ గారు చెప్పారు, పోయిన వారమే వద్దామంటే వేరే కార్యక్రమం నుండి రాలేకపోయాను. ఇలాంటి సేవా కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా మేము ముందు ఉంటాము. మీకు మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. మీరందరూ బాగా చదువుకొని ఈ యొక్క దేశానికి ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఏమి ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగనే దేవుని బిడ్డలు కాబట్టి మీరు ప్రతి మీకు ఏ టైంలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క మందిరంలో ప్రార్థించమని కోరుకుంటున్నాము. ఇట్లు సంకల్పన సొసైటీ ప్రెసిడెంట్ అక్బర్ బాషా. నియోజకవర్గ కుమ్మర శాలి వాహన సంఘం నూతన కమిటీలను రాష్ట్ర శాలి వాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ హాల్లో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకు సభాధ్యక్షులుగా పల్నాడు జిల్లా శాలి వాహన సంఘం అధ్యక్షులు పారెల రమేష్ నిర్వహించగా, ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ బాబు హాజరై ప్రసంగించారు. శాలి వాహన సంఘీయులు అందరూ ఐక్యమత్యంతో ఉండి రాజకీయంగా ఎదగాలని కోరారు. రాష్ట్రంలో మన శాలి వాహనాలకు ఏమైనా సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకుని వస్తే నాకు చేతనైనంత వరకు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మన సంఘీయులందరూ కూడా ఒక కుటుంబం లాగా మెలగాలని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సత్కరించారు. ఆర్థికంగా నలుగురు ఉంటారు, మనకి చేతుల్లో మాట్లాడారు. ఆర్థిక మనకి ఎప్పుడైతే చేతుల్లో మాట్లాడేదో రాజకీయంగా మనం ఎదుగుదలకు అవకాశం ఉంది. కాబట్టి గ్రామంలో మన సంఘీయులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని వారంలో ఒక రోజు మన సంఘీయులందరినీ కలుసుకోవడం. గ్రామం అంటే చిన్న పరిధి, మండలం అంటే పెద్ద పరిధి, గ్రామం కుగ్రామం అంటే చిన్న పరిధి. చిన్న పరిధిలో మనము మన సంఘీయులందరినీ ప్రతి వారం కలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలు ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ సమస్యలు మండల స్థాయి కాబట్టి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ఇలా తెలియజేసి దాన్ని సమస్య పోయడానికి దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రాజకీయంగా ఇందాక బీసీ నాయకులు డాక్టర్ గారు చెప్పారు, రాజకీయంగా ఏ పదవి గురించి పోటీ పడుతున్నా మన సంఘీయుడైతే మాత్రం పార్టీతో నిమిత్తం లేకుండా మనం సపోర్ట్ చేయాలి. విధిగా అది మనం ఒక ప్రిన్సిపల్ కింద పెట్టుకొని ముందరికెళ్ళాలి. ఎప్పుడైతే ఆర్థికంగా రాజకీయంగా ఐకమత్యంగా ఉంటామో మనం ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళవలసినా రాజకీయ నాయకుడు మన దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి, మీ అవసరాలు ఏంటో తెలుసుకుంటారు. నివాసం ఇప్పుడు దాకా రాష్ట్రంలో బీసీ సంఘాలు ఎన్నున్నా
ఐక్యమత్య లోపం వల్ల అన్నీ కూడా ఎక్కడ ఉండే పరిస్థితి అక్కడే ఉంది. నాయకుడు ఎదుగుతున్నాడు, సంఘాలు పెరుగుతున్నాయి, కానీ దానికి తగ్గ ప్రాతినిధ్యం కులానికి రావట్లేదు. కులానికి ప్రాతినిధ్యం రావాలంటే ముందర మనల మనకు ఐకమత్యం, ఐకమత్యం ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా నలుగురు గుర్తుకు వస్తుంది. ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో నలుగురు మనం సర్వీస్ చేయాలనే మోటో మనకుంటే ఆటోమేటిక్గా నలుగురులో మనకే గుర్తుకు వస్తుంది. వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగానికి నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కొమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ కడప, తిరుపతి, నెల్లూరు మూడు జిల్లాలకు నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక లాయర్ స్ట్రీట్లోని ఎంకిరెడ్డి కార్యాలయంలో శివారెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు, స్థానిక నాయకులకు శివారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర దివ్యాంగుల విభాగం రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. మరి మూడు జిల్లాలుగా నాకు ఇచ్చి ఉన్నారు, కడప, నెల్లూరు, తిరుపతి. ఈ మూడు జిల్లాలు నాకు అప్పచెప్పి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో 175 సీట్లు రావాలని మరి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకొని ఉంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల సోదరి సోదరులందరూ కూడా మా దివ్యాంగుల విభాగంలో కలుపుకొని, ప్రజా సంఘాల దివ్యాంగులు కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో 175 స్థానాలు గెలుపొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దివ్యాంగుల విభాగం కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియపరుస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా అధిష్టానానికి నా యొక్క దివ్యాంగుల శాఖ తరపున అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.